Sri Venkateswara Bhakthi Channel Prekshakulaki Namaskaram. Agantavaggeyakarulu Karyakramaniki Swagatam. Inati Karyakramamlo Meeku Parichayam Kabothunna Vaggeyakarulu Sri Bommaraju Sitaramadasu. శ్రీ సీతారామదాస్ గారు ప్రకాశం జిల్లా బ్రాహ్మణ నిర్మానూరు గ్రామంలో శ్రీమతి సీతాంబ పద్మనాభయ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుండి సంగీత సాహిత్యాల్లో మక్కువ పెంచుకొని ఆయా రంగాల్లో అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. సీతారామదాస్ గారు కొంతకాలం న్యాయవాది వృత్తిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత సంగీత సాహిత్యాలతో కూడుకున్న ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించారు. సీతారామదాస్ గారు భజన గోష్ఠులు హరికథలు నిర్వహించేవారు. వీరు స్వయంగా పాడటమే కాకుండా హరికథలు కూడా చెప్పేవారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ బొమ్మరాజు సీతారామదాస్ గారి రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. భజ సద్గురు చంద్రం హే మానస భజ సద్గురు చంద్రం భైరవి రాగం ఆదితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ బొమ్మరాజు సీతారామదాస్ గారి రచన భజ సద్గురు చంద్రం భైరవి రాగం ఆదితాళం ఆ రచన చెప్తాను. ముందుగా భైరవి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరి గమ పదని సరి గమ పదని సని దబ్బ మగరి సని దబ్బ మగరి అలా కూడా పాడచ్చు. సని దబ్బ మగరి మగరి పమా పమగామరి అని పాడచ్చు. సని దబ్బ మగరి అంటే ఆరోహణ అవరోహణ కాబట్టి సని దబ్బ సని దప మగరి పమాప మగామరి మగరి స. ఈ రాగంలో చతుర్శుద్ధేవత అన్యస్వరం, అందుకని ఈ రాగం ఏక అన్యస్వర భాషాంగ రాగం అంటాం. పల్లవి చెప్పుకుందామా? భజ సద్గురు చంద్రం అని మొదలవుతుంది. ధని స అంటే భైరవి రాగంలో రకరకాల కీర్తనలు మనం నేర్చుకుంటే ఆ రాగంలో ఎక్కడెక్కడ ఏ సంగతులతో మనకి పల్లవి మొదలవుతున్నదని పరిశీలిస్తే ఇక నన్ను రీని సరీ అని ఋషభంలో మొదలవుతుంది. ఏ నాటి నీ గారి అంటే అంత మంద్రస్థాయిలో మొదలవుతున్నది. శ్రీలలియితే కంచి నగర శ్రీ సనీద అని మొదలవుతున్నాయి. అలాగే ఉపచారము రిమగరిస అని అంతా కూడా మంద్రస్థాయిలో మొదలవుతున్నాయి. కొన్ని కొన్ని రచనలు అలమేలు మంగా అన్నమయ్య కీర్తన, ఆ కీర్తన తారస్థాయిలో మొదలవుతుంది. అలాగే నీ పాదములే అని పట్నం సుబ్రహ్మణ్య రచన, అది దైవతంతో మొదలవుతున్నది. అంటే మొదలుపెట్టడంతోనే తారస్థాయికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ రచన కూడా భజ సద్గురు చంద్రం అలాగనమాట. అంటే ఇన్ని కీర్తనలు మనం పరిశీలిస్తుంటే భైరవ రాగంలో ఎక్కడెక్కడ ఏ ఎలాగ మొదలవుతున్నది ఇవన్నీ చూస్తుంటే ఆ రాగంలో సంగతులు మనకు బాగా అర్థమవుతాయి. గ్రహస్వరం న్యాసస్వరం అనే రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి రాగంలో. గ్రహస్వరం అంటే ఏంటి? రాగ ప్రారంభ స్వరం, రాగాన్ని ప్రారంభించేది. తదరి దని స దైవతంతో
నపగారి. సరే, ఆ గ్రహస్వరాన్ని ఎలా తెలుసుకోవాలి? లాక్షణికులు ఈ రాగంలో పలానా గ్రహస్వరం అని చెప్పి చెప్పేస్తారు. మనం అన్నీ కంఠస్థం చేయలేం కదా. ఎప్పుడు కూడా ఈ థీరీ మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే గుర్తుంటుంది. మనం చదువుకునేది ఒకటి, పాడేది ఒకటి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రహస్వరం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ క నన్ను రి ఏ నాటి ని భజ సద్గురు దనిస అంటే కీర్తనలో వచ్చేటువంటి ఈ సంగతులు ఏవైతే మొదలవుతున్నాయో పల్లవులు, అనుపల్లవి కానీ చరణం కానీ, ఆ మొదటి స్వరాన్ని గ్రహస్వరంగా మనం తీసుకోవచ్చు. అలాగే న్యాసస్వరం. న్యాసస్వరం అంటే అర్థం ఏంటంటే ప్రస్తారం చేసి ఒక చోటకు వచ్చి ఆగడం. తదరి ఆ పంచమ దగ్గరికి వచ్చి ఆగడం, తదరి అని ఆగడం. అలాగే ఇది చూడండి, ఈ పల్లవి మనం చూస్తుంటే భజ సద్గురు చంద్ర మనం రాగం పాడుతున్నప్పుడు తదరి అని రాగం పాడినప్పుడు మనకు ఉపయోగపడతాయి. అంటే బహుశా కొన్ని కొన్ని పరికటి సంగతులు సంగీతకలానిది నేదురు కృష్ణమూర్తి గారు పాడతారు, దనిస తదర తదర తదరి ఈ సంగతి వారిదే, నేదురు గారిదే. దని సభ దని సమ పద మా పద నిదారి గమ పద మా పద నిదప ఇదన్నమాట. అంటే వారి సంగీతం బాగా వింటే ఈ రాగం బాగా వస్తుంది. ఈ కీర్తన మంచి కీర్తన, మనం పల్లవి చెప్పుకుందామా? రెండు అక్షరాలు జాగా భజ సద్గురు చంద్ర భజ సద్గురు చంద్రం అని మొదలు అలా వదిలేయాలి. రెండోసారి పాడినప్పుడు భజ సద్గురు చంద్రం హే మానస పాప పనిదప మప హే మానస హే మానస తక దిన తక హే మానస హే మానస భజ సద్గురు చంద్రం హే మానస భజ సద్గురు చంద్రం హే మానస. అది తర్వాత పాదం పాడినప్పుడు హే మానస పాప పనిదపదం అపరమ కృప పరమ కృప పరమ కృప మని పరమ అపగారి పరమ కృప హే మానస పరమ కృప హే మానస పరమ కృప సాంద్రం సాంద్రం. ఈ సంగతి కూడా చాలా ముఖ్యమైనది. అది సంగతి రీ సగరీ నీ సరీ ఆ సంగతి చాలా ముఖ్యమైనది భైరవ రాగంలో. భజ సద్గురు చంద్రం హే మానస పరమ కృప సాంద్రం హే మానస భజ సద్గురు చంద్రం హే మానస పరమ కృప సాంద్రం హే మానస. అది పల్లవి. ఒకసారి పాడతావా? భజ సద్గురు చంద్రం హే మానస పరమ కృప సాంద్రం హే మానస. ఈ కీర్తన బాగా సాధన చేసి కచేరీలో పాడు. నమస్కారం. అఖండ సంగీత విద్యాప్రాప్తి. భజ సద్గురు చంద్రం
భజ సద్గురు చంద్రం ఏ మనస భజ సద్గురు చంద్రం ఏ మనస భజ సద్గురు చంద్రం ఏ మనస పరమ కృప సాంద్రం ఏ మనస భజ సద్గురు చంద్రం ఏ మనస పరమ కృప సాంద్రం ఏ మనస భజ సద్గురు చంద్రం. హరి సేవార్థ సమర్పిత దేహం హరి సేవార్థ సమర్పిత దేహం హరి సేవార్థ సమర్పిత దేహం హత దుర్విషయాంతర సందోహం హత దుర్విషయాంతర సందోహం భజ సద్గురు చంద్రం ఏ మనస పరమ కృప సాంద్రం ఏ మనస భజ సద్గురు చంద్రం. సీతారామ కవి స్తుత పద రాజీవం సీతారామ కవి స్తుత పద రాజీవం భక్తిరసానందం భావం సీతారామ కవి స్తుత పద రాజీవం భక్తిరసానందం భావం భజ సద్గురు చంద్రం ఏ మనస పరమ కృప సాంద్రం ఏ మనస భజ సద్గురు చంద్రం. ఇప్పుడు మరచదవేమో మహనీయ గుణ మరచదవేమో మహనీయ గుణ నాటకురంజి రాగం ఆరితాళం. నమస్కారం గురువుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ బొమ్మరాజు సీతారామదాస్ గారి రచన మరచదవేమో నాటకురంజి రాగం ఆరితాళం ఆ రచన చెప్తాను. ముందుగా నాటకురంజి రాగం ఆరోహణ అవరోహణ. సరీ గమని దని పదని సరీ గమని దని పదని సాని ద మగమ పగరి సరి గమని దని పదని సాని ద మగమ పగరి సరి గమని దని పదని సాని ద మగమ పగరి పల్లవి చెప్పుకుందామా. మరచదవేమో మగ సస మరచద మరచద వేమో దాని సని సని దని పేమో మహనీయ గుణ దని సని స మహనీయ గుణ మహనీయ గుణ మరచదవేమో మహనీయ గుణ మరచదవేమో మహనీయ గుణ
నువ్వు మహనీయ గుణ పాడుతున్నప్పుడు మహనీయ గుణ సాని సాని ఈడుస్తున్నావే, దాన్ని లీన అనే గమకం పేరు అన్నమాట. మహనీయ గుణ అని సా డైరెక్ట్గా పాడకుండా మహనీయ గుణ సాని నీలోంచి ఈడుస్తున్నావు, అందువల్ల దాని లీన అని గమకం పేరు పెట్టారు పెద్దలు. గమ ప గమ ప గమ ప ఆ పాలో రీచ్ అవ్వడానికి ఆ మాని ఊతంగా తీసుకొని పాలోకి వెళ్తున్నాం మనం, అలాగే ఇక్కడ నీని ఊతంగా తీసుకొని సాలోకి వెళ్తున్నాం. ఆ గమకాన్ని లీన అంటారు. మరచెదవేమో మహనీయ గుణ ఒకసారి మధుర సంగతి పాడతావా? రెండవ సంగతి చెప్పుకుందామా? మర చెద గమ మగ మర చెద మర చెద వేమో దని సరి దని దాసరి నిప్ప మహనీయ గుణ మహనీయ గుణ మహనీయ గుణ వరద పరాత్ పర మగమని దాదని దని ప వరద పరాత్ పర వాసుదేవ సాస సని దమ వాసుదేవ మమ గ సరిగ నను నను వరద పరాత్ పర వాసుదేవ నను వరద పరాత్ పర వాసుదేవ నను మరచెదవేమో మహనీయ గుణ మరచెదవేమో మహనీయ గుణ. అర్థమైందా? అలా ఆపాలి. బాగా సాధన చేసి కచేరీలో పాడి. అలాగే గురుగారు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. మరచెదవేమో మహనీయ గుణ మరచెదవేమో మహనీయ గుణ మరచెదవేమో మహనీయ గుణ వరద పరాత్ పర వరద పరాత్ పర వాసుదేవనము మరచెదవేమో మహనీయ గుణ
వరద పరాత్పర వాసుదేవన అపరాధం భూల నాచరించి దీని అపరాధం భూల నాచరించి దీని అపరాధం పూల నాచరించి దీని రూపతో బ్రోవే పూరి మిమీర వరద పరాత్పర వాసుదేవన వరద పరాత్పర వాసుదేవన ఈ కార్యక్రమం ద్వారా శ్రీ బొమ్మరాజు సీతారామదాసు గారి రెండు రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆనందం దం 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 గబదని